ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల కోసం పోలీసులు చేసిన త్యాగానికి సానుభూతి గౌరవం చూపించడం మనందరి బాధ్యత అని, అంకితభావంతో సేవలు అందించేది పోలీసులేనని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. భీమవరం అంటౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ ర్యాలీని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ప్రారంభించారు. ముందుగా అంటౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రకాశం చౌక్ పోలీస్ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రాణాలు అర్పించిన త్యాగదండులందరికీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీస్ మేల్కొని శాంతి భద్రత పరీక్ష నిమిత్తం కాపలా కాస్తుంటారని, పోలీసులుగా బాధ్యత నిర్వర్తించడానికి ముందుకు రాబోతున్న వారికి విధి నిర్వహణలో నూతన ఉత్తేజాన్ని స్ఫూర్తిని నింపడమే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం జరుపుకోవడంలోని ప్రధాన ఉద్దేశమని అన్నారు. వన్టౌన్ సీఏ ఆల కృష్ణభోగన్ మాట్లాడుతూ, పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేమని, ఏ ఆపదకైనా ఆశ్రయించేది పోలీసులు లేనని, ప్రభుత్వం అంటే ముందుగా గుర్తుకొచ్చేది పోలీసే అని, అన్ని పరిస్థితుల్లో అన్ని వేళల్లో పోలీసులే ముందుంటారని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు, ఎంపీపీ పేరుచర్ల విజయ నరసింహరాజు, జెడ్పీటీసీ కాండ్రేగుల నరసింహారావు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ కామన నాగేశ్వరరావు, ఏఎస్ రాజు, తోట బోగయ్య, చెరుకువాడ రంగసాయి, ఆటో యూనియన్ నాయకులు, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. దేశాన్ని రక్షించడంలో సరిహద్దుల్లో కానీ, అలాగే దేశాన్ని రక్షించడానికి, దేశంలో శాంతి భద్రతలను పరిరక్షించడానికి ప్రజాస్వామ్యం మూడేళ్ళు పరిగణ వెళ్ళడానికి ఎల్లప్పుడూ కూడా నిరంతరం కూడా హోంగార్డ్ గాణించి బార్డర్లో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్ వరకు కూడా యుద్ధం వస్తే రణరంగంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటం చేయడానికి, అలాగే దేశంలో అంతర్గత శత్రువులను ఎదుర్కోవడంలో నక్సలిజం కానీ టెర్రరిజం కానీ ఇటువంటివన్నీ కూడా ఎదుర్కోవడంలో ప్రాణాలు సైతం కూడా పణంగా పెట్టి, వెనకాల కుటుంబం ఉందని కానీ లేదా పిల్లలు ఉన్నారని కానీ వాళ్ళందరి గురించి కాకుండా ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా నా కుటుంబమే అని చెప్పి ప్రతి పోలీసు కూడా ప్రాణాలకు త్యాగంగా పణంగా పెట్టి ప్రాణాలను లెక్క చేయకుండా ఈ దేశం యొక్క అంతర్గత ప్రజాస్వామ్యాన్ని, రక్షణని, అలాగే సరిహద్దుల్లో ఇతర దేశాల దాడుల్ని రక్షించుకుంటూ వస్తున్న పోలీసు అమరవీరులకి వందనలు చెల్లిస్తూ, ముఖ్యంగా 1959లో చైనా బార్డర్లో 10 మంది సైనికులు వీరోచితంగా పోరాడి వేలాది మంది మరి చైనా సైనికులు దాడి చేసినప్పటికీ 10 మంది పారిపోకుండా వెన్ను చూపకుండా ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ఆ అమరవీరుల్ని గుర్తుగా అక్టోబర్ 21న మన దేశవ్యాప్తంగా పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రోజున ఆ మహావీరుల్ని కాదు, ఆ తర్వాత కూడా నక్సలిజంలో కానీ, అలాగే ఏదైతే టెర్రరిజంలో కానీ ఈ దేశాన్ని రక్షించడం కోసం బొంబాయిలో జరిగిన ఏదైతే తీవ్రవాదుల దాడుల్లో కానీ అనేక దాడుల్లో మరి ప్రాణాలు ఎంతోమంది పోలీసులు కానీ విధి నిర్వహణలో ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. వారందరినీ కూడా స్మరించుకోవడం, వారి యొక్క దేశభక్తికి, వారు ఇస్తున్న దేశం పట్ల వాళ్ళు చూపించిన అంకితభావానికి ఈ రోజున స్మరించుకుని వాళ్ళందరికీ కూడా ఘనమైన నివాళులు అర్పించుకోవడం మన ధర్మం. దాంట్లో భాగంగా ఈ రోజున మన భీమవరంలో వన్ టౌన్ సీఏ గారు, టూ టౌన్ సీఏ గారు, అలాగే పోలీసు సిబ్బందితో కలిపి ఈ రోజున పోలీస్ బొమ్మ సెంటర్లో ఉన్న ఒక పోలీస్ స్టాట్యూకి మరి పుష్పాలంకరణ చేసి వారి స్మృతిని వారికి మన హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకోవడం చాలా సంతోషం, ఆనందం కలిగిస్తుంది. మృతి చెందిన మహావీరులకు మనశ్శాంతి చేకూర్చాలని, అదేవిధంగా వారి కుటుంబాలకి, వారి పిల్లలకు, వాళ్ళంతా కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, వారి పిల్లలు వాళ్ళందరూ కూడా మంచి హ్యాపీగా ఉండాలని, బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలని, వారికి భరోసాగా మేము ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ, ప్రజల్లో కూడా మేము సైతం పోలీసులు ఉంటామని చెప్పేసి వాళ్ళు ఆ రోజున అక్టోబర్ 21 నుంచి జరిగిన యుద్ధంలో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. కానీ చాలా అసూలు పాశారు, అలాగే వాళ్ళంతా కూడా త్యాగానికి ముందు వాడు పేరుగా ఉంటున్నారు. అటువంటి పోలీసుల కోసం అక్టోబర్ 21 నుంచి 28 వరకు కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పట్టణంలో అనేక కార్యక్రమాలు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఇవాళ ప్రారంభ కార్యక్రమాన్ని ఇవాళ ర్యాలీగా నిర్వహిస్తున్నాం.